అది చరిత్రలో వర్తక మహారహదారిగా పేరు గడించిన సిల్క్ రూట్ ప్రాంతం హిమాలయాలలోని కరకోరం హిందూకుష్ పర్వత ప్రాంతాల గుండా సాగే వర్తక రహదారి ఎత్తైన మంచుకొండలు భూ ఉపరితలం రాతిలా దృఢంగా ప్రశాంత వాతావరణం కలిగిన ప్రాంతం అలాంటి అసాధారణమైన ప్రదేశంలో దేశ రక్షణ వ్యవస్థ బలోపేతానికి వ్యూహాత్మక జోజిలా టన్నెల ప్రాజెక్టును హైదరాబాద్ కేంద్రంగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించనున్నడం విశేషం ప్రతిష్టాత్మక ప్రాజెక్టు జోజిలా టన్నెల నిర్మాణం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వాచ్ ది స్టోరీ మేఘా ఇంజనీరింగ్ షెడ్యూల్ కంటే ముందే జోజిలా టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది 2013లో యూపీఏ హయాంలో దీన్ని నిర్మించాలని నిర్ణయించారు ఆ తర్వాత మోదీ సర్కార్ హయాంలో 4 సార్లు టెండర్లు పిలిచినా సఫలం కాలేదు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన మెయిల్ ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా 4 ఏళ్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకాంక్షించారు రక్షణ ఆర్థిక వ్యవస్థ రెండింటిని బలోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలో పేరున్న జోజిలా టనెల్ ను హైదరాబాద్కి చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు ఆసక్తి చూపింది 10% పైగా పనులు పూర్తి చేసిన కంపెనీ 2026 లక్షం కంటే ముందుగానే 2025 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశ భద్రతకు ప్రాముఖ్యతనిచ్చే ఈ సొరంగం ఆసియాలో అతి పొడవైన ద్విదశాత్మక సొరంగం ఇది భారతదేశంలోని అతి పొడవైన రహదారి సొరంగం కూడా మెయిల్ సంస్థ డీజీఎం ప్రశాంత్ కుమార్ ప్రైమ్ 9 న్యూస్తో మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు శీతాకాలంలో విపరీతమైన మంచు కురుస్తుండడం కారణంగా సంవత్సరంలో కనెక్టివిటీ 5 నెలలకు మాత్రమే పరిమితమై ఉంది ప్రస్తుతం శ్రీనగర్ లడక్ హైవే నెంబర్ మధ్య నుంచి ఏప్రిల్ వరకు మూసివేయబడింది సైన్యం సైనిక వాహనాల కదిలికలకు పెద్ద సవాల్గా ఉంది దీనిని పరిష్కరించడానికి జోజిలా టన్నెల్ ప్రాజెక్టు చేపట్టింది మెయిల్కి అక్టోబర్ 2020లో ప్రాజెక్టు లభించింది ప్రాజెక్టు కోసం అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని ప్రశాంత్ కుమార్ తెలిపారు సొరంగం కోసం సాంకేతికత టన్నెల్ ఇంజనీరింగ్ మరియు సాంకేతికతతో ఐరోపా ఆసియాలో సరిపోతోంది ప్రాజెక్ట్ ప్రభావం టన్నెల్ పూర్తయిన తర్వాత 7 ఏళ్ల పొడవునా శ్రీనగర్ మరియు లడక్ మధ్య ప్రయాణం సాధ్యమవుతోంది బాల్టాల్ నుంచి మినీమార్గ్ వరకు 40 కిలోమీటర్ల నుండి 13 కిలోమీటర్లకు తగ్గుతోంది ఈ పనిని 33 కిలోమీటర్ల పరిధిలో 2 విభాగాలుగా విభజించారు మొదటి భాగంలో జెడ్ మోర్ నుండి జోజిలా మధ్య 18,475 కిలోమీటర్లు హైవేను విస్తరిస్తున్నారు ఈ హైవేలో 2 ట్విన్ టాప్ టనెల్స్ 2 మంచు గ్యాలరీలు నిర్మించబడతాయి 2వ డివిజన్లో 14.15 కిలోమీటర్ల జోజిలా టన్నెల్ నిర్మాణం ఉంటుంది ఇది గుర్రపు డెక్క ఆకారంలో 2 లైన్ల హైవే ఉంటుంది జోజిలా టన్నెల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక భాగం జోజిలా సొరంగ నిర్మాణంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది దీంతో పాటు శ్రీనగర్ లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రాంతాల ఆర్థిక సామాజిక సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతోంది అటు వ్యూహాత్మకంగా కూడా జోజిలా టన్నెల్ చాలా కీలకం ఒకవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ కుట్ర నేపథ్యంలో సైనిక బలగాల అవసరాలను తీర్చడానికి కూడా ఈ టన్నెల్ ఉపయోగపడుతోంది హిమాలయాల సమీపానికి ఆయుధాలను త్వరగా రవాణా చేయడం బలగాలను అవసరమైన చోట త్వరగా మోహరించడం జోజిలా టనెల్తో సాధ్యమవుతోంది